ఆత్మని న్యూస్ తాండూరుకు స్వాగతం. బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. కోట్పల్లి మండల కేంద్రంలో కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలి అని పేర్కొన్న మాటలను వ్యతిరేకిస్తూ కోట్పల్లి మండలంలో శాంతియుతంగా బీఎస్పీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షులు దొరశెట్టి సత్యమూర్తి కార్యక్రమానికి హాజరై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ది సాధ్యమని భావించి నూతన రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతను అంబేద్కర్ తెలియజేశారని పేర్కొన్నారు. ఆ రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచిస్తున్న కేసీఆర్ కు త్వరలోనే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. నాటి తెలంగాణ అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో మరో ఉద్యమం ఖచ్చితంగా అవసరమని తెలియజేశారు. ఆ విషయం కూడా ఖచ్చితంగా బీఎస్పీతోనే ప్రారంభం అవుతుందని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో మాత్రమే తెలంగాణ అమరవీరుల ఆశయాలను సాధిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ బీఎస్పీ జిల్లా అధ్యక్షులు దొరశెట్టి సత్యమూర్తి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సెన్నప్ప, వికారాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు అయిన క్రాంతికుమార్, కోట్పల్లి మండల అధ్యక్షులు గణేష్, విజయ్, బంటారం మండల అధ్యక్షులు మోగులయ్య తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఒకసారి బహుజనులు అంటే ఎవరు? ఒక ఎస్సీ ఎస్టీ బిల్లే కాదు, బహుజనులు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం ఈరోజు ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ ఏర్పడడానికి బహుజన ప్రతి ఒక్క బిడ్డ కూడా తన శాయ శక్తుల ప్రతి ఏ నిరసన కార్యక్రమాన్నైనా తెలంగాణ గురించి చేసి తెలంగాణ పోరాటంలో ప్రతి వ్యక్తి యొక్క శ్రమ ఉన్నది. దాన్ని ఈరోజు కేసీఆర్ తన స్వార్థం గురించి వాడుకొని కేవలం తన ఇంటిలోని 4-5 మందికి మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయి, ఒక గిరిజన సోదరునికి, ఒక మైనార్టీ సోదరునికి, ఒక బీసీ సోదరునికి ఒక ఉద్యోగం రాలేదు. ఒక రైతుకు ఈరోజు కనీస మద్దతు ధర లేదు. ఇక్కడక్కడ కేంద్ర ప్రభుత్వం చూస్తే రైతులను నడ్డి విరిచే విధంగా మన రైతులకు ఇంకా అవగాహన లేదు. అనేక నల్ల చట్టాలను, రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం తెస్తే మన రైతులకు అది ఏందో తెలియదు. అది మనం చెప్పవలసిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మన రైతులకు, మన విద్యార్థులకు, మన కార్మికులకు ఏమి అన్యాయం చేస్తున్నది మనకు తెలిసిన వారిగా మనం వారి దగ్గరికి తీసుకుపోవాలి, చెప్పాలి. ఈరోజు పంజాబ్ లో రైతులను చూస్తే సీఎంను 15 నిమిషాలు రోడ్డు మీద ఆపి ఆ నల్ల చట్టాలను వ్యతిరేకం, నల్ల చట్టాలను రద్దు చేసే వరకు వాళ్ళ పోరాటం సాగిందంటే వాళ్ళని ఈరోజు యావత్ భారతదేశం స్ఫూర్తిగా తీసుకోవాలి. పంజాబ్ రైతులు అంత విఘ్నతతో ఉన్నారు. మన రైతులు ఎందుకు లేరు అంటే వారికి విద్య లేదు. ఆ విద్యను కల్పించడంలో మాయావతి గారు, కాన్శీరామ్ గారు, ఇక్కడ ఉన్న ఈ మహనీయులంతా మనకు సమాజానికి తోడ్పాటు ఇచ్చినారు. కాబట్టి ఆ మహనీయుల స్ఫూర్తితో మనం విరివిగా గ్రామాలకు వెళ్ళి బహుజన సిద్ధాంతం, ఏనుగు గుర్తును ప్రతి విద్యార్థికి పరిచయం చేయవలసిన అవసరం ఉన్నది. ప్రతి బహుజనునికి అర్థం చేయవలసిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఈరోజు సమయం ఎక్కువైంది కాబట్టి అందరికీ ఆకలేస్తున్నట్టున్నది. ఇక్కడ ఈ మీటింగ్కు సహకరించిన ప్రతి ఒక్కరికి, అలాగే ఉద్యమకారులకు, అలాగే కళాకారులకు, ఈ స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇంకొక విషయం మిత్రులారా, బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారు, కేసీఆర్ గారు పార్లమెంట్లో తెలంగాణ రావాలని కోరుతున్నప్పుడు అటు ఇటు చూస్తుంటే మాయావతి గారు పిలిచి తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావడానికి తన మొట్టమొదటి సంతకం చేయండి, షేర్ చేయండి, ఇస్లాం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.